వెల్కమ్ టు వైఏటీవీ. జప్తి వీరప్పగూడెంలో 10 కోట్లు విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు. స్కూళ్ళు ఆసుపత్రులు కడతామంటూ భూములు కొల్లగొట్టేందుకు ఎత్తులు. యువరాజ్ మా అండ అంటూ ప్రచారం. చక్రం తిప్పుతున్న సిరిసిల్ల తిరుపతి రియల్టర్లు. బడాబాబుల పడగ నీడలో 22 ఎకరాల ప్రభుత్వ భూమి విలవిల. ₹260 ఈత చెట్లను తొలగించొద్దంటూ అధికారులను ఆశ్రయించిన గీతా కార్మికులు. చోద్యం చూస్తున్న అధికారులు. ప్రభుత్వ భూములు కనపడితే చాలు, అది నాయకుల పేర్లు చెప్పుకొని ఆంధ్ర తెలంగాణ రియల్టర్లు గద్దల్లా వాలి ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారు. ఇక్కడ ఏకంగా అధికార పార్టీ యువరాజు పేరు చెప్పుకొని సిరిసిల్ల తిరుపతికి చెందిన రియల్ బాబులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ, పైగా తామేదో ప్రజలకు సేవ చేస్తున్నామని, స్కూళ్ళు ఆసుపత్రులు కట్టిస్తామని, పల్లె జనాల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడ గ్రామంలో సర్వే నెంబర్ 214లో ఉన్న 22 ఎకరాల ప్రభుత్వ భూమిని హస్తగతం చేసుకొని కార్పొరేట్ స్థాయి స్కూళ్ళు ఆసుపత్రులు నిర్మిస్తామంటూ కళ్ళబొల్లి మాటలతో పక్కనే ఉన్న ఓ పరిశ్రమకు చెందిన భూములను కొనుగోలు చేసి వాటితో పాటు ప్రభుత్వ భూమిని ఎగరేసుకుపోయే మోసానికి తెరలేపారు. జప్తి వీరప్పగూడెం శివారులో 2006లో కోరమండల్ కంపెనీ చక్కెర ఫ్యాక్టరీ స్థాపిస్తామని చెప్పి సర్వే నెంబరు 213, 215 నెంబర్లలో ఉన్న 110 ఎకరాల పట్టభూములను కొనుగోలు చేసింది. ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని యాజమాన్యం చెప్పిన కళ్ళబొల్లి మాటలను నమ్మిన రైతులు విలువైన తమ భూములను కారు చౌకగా పరిశ్రమకు అప్పగించారు. ఇన్నేళ్లు గడిచినా ఫ్యాక్టరీ రాకపోగా యాజమాన్యం తమ భూములను రియల్టర్లకు అమ్ముకొని సొమ్ము చేసుకోంది. దీంతో రంగంలోకి దిగిన రియల్టర్ల కన్ను పక్కనే ఉన్న సర్వే నెంబరు 214లోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిపై పడింది. వాటిని కొట్టేసేందుకు కార్పొరేట్ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నిర్మిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని, ఉచితంగా విద్యా వైద్యం అందిస్తామని మాయమాటలతో ఎంచక్క భూములను ఆక్రమించేశారు. దీనిని సాకుగా చూపించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్ సమీపంలో వస్తుందంటూ పక్కనే ఉన్న పరిశ్రమ యాజమాన్యం వద్ద తమ కొనుగోలు చేసిన భూమిలో ప్లాట్లను దర్జాగా అమాయకులకు అంటగాడుతూ కోట్లు దండుకుంటున్నారు. ఇక అసలు ఈ వెంచర్కు కూడా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, డిటీసీపీ రేరా అనుమతులు కూడా లేకుండానే కాగితాల మీదనే కలల ప్రపంచం చూపిస్తూ తమకు అధికారుల అండతో పాటు సాక్షాత్తు యువరాజు అండదండలే ఉన్నాయంటూ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. సాగర్ ఆయకట్టు కింద ఉన్న ఈ భూములకు బహిరంగ మార్కెట్లో కోట్లలో విలువ పలుకుతోంది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి విలువ సైతం సుమారు 10 కోట్లకు పైగానే ఉంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన గీతా కార్మికులు తమకు జీవనాధారమైన ఈత వనాలను తొలగించొద్దంటూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ తంతుపై అధికారులు చర్యలు చేపట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని, మరోవైపు విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గీత కార్మిక సంఘం అనే
మేము కళ్ళు గీసుకొని బతుకుతున్న జీవనాధార పేద కుటుంబము. అటువంటి మేము గీసుకుంటుంటే ఇంతమునుపు షుగర్ ఫ్యాక్టరీ అని కొని అప్పుడు కూడా కొన్ని చెట్లు గీయనీయకుండా అడ్డుపడి చేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళా ఆ భూమిని వేరే వాళ్లకు ఇచ్చి ఆ సార్లు కూడా వచ్చారు, మీకు నష్టపరిహారం ఇస్తామని, ఇది చేస్తాము అది చేస్తామని ఎన్నో చెప్పారు. కానీ ఇంత వారికి ముందుకు దిగిరాలేదు, అది చెప్పలేదు, అది చేయటం జరగలేదు. ఇప్పుడు కొన్ని చెట్లు దలగబెట్టారు, కొన్ని చెట్లు పీకేసారు. అవి కూడా మొన్న ఎస్ఐ గారు కూడా మొన్న అన్ని లెక్కేసుకొని మొత్తం లెక్కింపించుకొని మీకు ఏది ఏదైనా కానీ మీకు అన్యాయం జరగనీయము, మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏదీ జరగలేదు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకు పక్కనే ఉంది, కోట్ల విలువ చేసే ఈ భూమిని ఈ ఇండియా సిమెంట్స్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మొత్తం కూడా వేరే వాళ్ళకి ఎవరో మరి బయట వ్యక్తులకు అమ్ముకొని లాభాలు చేకూర్చే విధంగా వాళ్ళు కోట్ల రూపాయలలో ఈ బేరాలు నడిచాయని తెలుస్తున్నది. ఏదేమైనా ఇందులో 214 సర్వే నెంబర్లో 24 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ వాళ్లకు, ఈ భూమి లేని నిరుపేదలకు గవర్నమెంటు వారికి చెందే విధంగా చూడాలని చెప్పేసి ఎవరో రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలకు కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలైన వాళ్లకు ఈ 214 సర్వే నెంబర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని వారికి చెందే విధంగా అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు కానీ, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఈ భూమిని ఎట్టి పరిధిలో ఈ వ్యాపారవేత్తల చేతిలోకి పోకుండా ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఈ పేద ప్రజలకు పంచాలే. ఇది ఇలా ఉండగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్లో ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలతో జిల్లా పంచాయతీరాజ్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, మిర్యాలగూడ తహసీల్దార్ అనిల్ పరిశీలించారు. అనుమతులు లేకుండా వెంచర్ అభివృద్ధి పనులు చేయొద్దని ఆదేశించారు. అలాగే సమీపంలోని ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేయాలని, ప్రభుత్వ ఆధీనంలో ఈ భూమి ఉందని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని న్యూస్ పేపర్లలో కొన్ని అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. ఏంటంటే రెండు ఇష్యూలు, ఒకటేమో ప్రభుత్వ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి ప్లాట్లు చేస్తున్నారని ఒక విషయము, రెండోది లేఅవుట్ పర్మిషన్ లేకుండానే లేఅవుట్ డెవలప్ చేస్తున్నారని రెండు రావడం జరిగింది. దానిలో భాగంగా తహసీల్దార్ గారు నేను ఇద్దరం ఇక్కడికి రావడం జరిగింది. సో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దానికి సపరేట్గా మనము అంటే తహసీల్దార్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున దాన్ని ఫెన్సింగ్ చేసి అక్కడ బోర్డు కూడా పెట్టిస్తారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మన పట్టా ల్యాండ్కి సంబంధించి మాత్రము డెవలప్ చేయడం అనేది మనకు టీఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత చేసుకోవాలి. వీళ్ళు అప్లై చేసుకున్నారు బట్ ఇంకా రాలేదు. అది వచ్చేంతవరకు ఎలాంటి డెవలప్మెంట్ చేయదని చెప్పాను. ఇల్లీగల్ లేఅవుట్లలో ఏవైతే ప్లాట్లు ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేయడం జరగదు. ఒకవేళ అట్లేమైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, అంటే కలెక్టర్ గారికి ఉంటుంది అధికారం. బట్ ఒకటేంటంటే అంతకు ముందేమన్నా 2020 కటాఫ్ డేట్ కన్నా ముందేమన్నా ఇల్లీగల్ లేఅవుట్లు ఉండి అంతకుముందే రిజిస్ట్రేషన్ అయినా మాత్రం దానికి ఒకసారి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింటే లింక్ డాక్యుమెంట్ ద్వారా జరుగుతాయి. కానీ కొత్తవి జరుగుతుంది. ఇప్పుడు కొత్త ల్యాండ్ కదా, మా బాధ్యత ఏంటంటే గ్రామ పంచాయతీలో ఇల్లీగల్ ప్లాట్లు అనేది సేల్ చేయడానికి ఉండదు. జప్తివీరప్ప గుడెం సర్వే నెంబర్ 214 ప్రభుత్వ భూమి ఆక్రమణ గురవుతుందని వార్తపై ప్రదేశ పరిశీలన జరుపుతున్నాము. ఇటు ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు కానీ ఏవి జరగలేదు. ఈ సర్వే నెంబర్ 214 మొత్తం బౌండరీస్ ఫిక్సప్ చేస్తున్నాం. ఈ సర్వే నెంబర్లు ఏదైనా క్రయ విక్రయాలు ఎవరైనా జరిపినా కానీ వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైఏ టీవీ. నమస్తే.